ఎంత మిగిలాయంటే ఇంకా ఒక 40% 60% దాకా అవుతున్నాయి 40% దాకా అందులో ఎక్కువ రెవెన్యూ ఎక్కువ లిటిగేషన్ ఉండి కావట్లేదు వీటిని కూడా మనం వంతు ఎంత ప్రయత్నం చేద్దాం అది చేసి ట్రై చేద్దామని రెండోది వచ్చింది జగన్ కానీ ఇప్పుడు ఒక నెలలో ఇన్ని సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి సార్ రాష్ట్రంలో ఒక నెలలో ఈ సురక్ష ప్రోగ్రామ్ పెట్టున్నారు అంటే సాధ్యమైతే అంటే ఇన్ని రోజులే స్పందనలో కాలేని మీ నాలుగు నెలల్లో నిన్నదే ఏదైతే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉండేటివి లేదా కోర్టులో కోర్టు పరిధిలో ఉన్నవి వాటి దగ్గర చేయగలిగింది ఏం లేదు దీనికి ఇంతకుముందు ఉదాహరణలు కూడా చెప్పాము ఏదైనా అంగవైకల్యానికి సంబంధించి సర్టిఫికేట్ కావాలి చేసిన తర్వాత అది 40% ఎంతో దాటి ఉండాలి లేదా 35 వచ్చింది ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ 40% ఉండాలి దేర్ అపీల్కి ఒక స్కోప్ క్రియేట్ చేయడం ప్రతిదానికి ఎస్కలేట్ చేసుకుంటూ పోయే ప్రయత్నం చేయడం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బియాండ్ దిస్ ఎస్ ఇది కరెక్టే అని ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో దరఖాస్తు చేశారో ఎవరైతే తన అర్హులు అనుకుంటున్నారో వాళ్ళు కూడా సాటిస్ఫై చేసే వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే ప్రయత్నమే ఇది దీంట్లో అడిగినవన్నీ ఇస్తే రూల్స్ ఎందుకు ఎందుకుంటుంది దేనికైనా ప్రాతిపదిక ఉంటుంది ఆ ప్రాతిపదిక ఉండి కూడా మిస్ అయ్యింటే ఇచ్చి తీరాలనేది డెలివరీ సిస్టంలో ఉండాలి నా నేను అర్హుని నా హక్కు అనే దీన్ని ఆ చైతన్యం అవతల ఎవరైతే రిసీవర్ ఎండ్లో ఉండాలి ఒకవేళ అది ఇంపాసిబుల్ బియాండ్ ఈ పరిధిలో లేనిది కోర్టుల పరిధిలో ఉంది లేదా ఇద్దరు ప్రైవేట్ డిస్ప్యూట్ అంటే ఆ చైతన్యం అన్న వాళ్ళకు రావాలి ఈ కనిపించే ప్రయత్నం చేసినప్పుడే గవర్నెన్స్ అనేది ఇన్ ఇట్స్ ఫుల్లెస్ట్ ఫామ్ కిందికి వెళ్ళినట్టు దాని పూర్తి స్ఫూర్తిలో కిందికి వెళ్ళినట్టు ప్రజలకు అర్థమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ ప్రయత్నం వాళ్ళు ఎలాగో అప్రిషియేట్ చేయలేరు ఎందుకంటే అసలు ఆలోచన ఎప్పుడు వీళ్ళకి వచ్చేది ఎందుకంటే చేయాలనే ఉద్దేశం ఉంటుంది కదా వాళ్ళకు కాబట్టి ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా దీని సిస్టంలో దీనివల్ల ఒక జోష్ వస్తుంది వాళ్ళు కూడా ఒక క్యాంపెయిన్ పూర్తి ఒక పండగలాగా చేసి దీంట్లో దిగుతున్నారు అది రాష్ట్రానికి మంచిది ప్రతి చోట కూడా మిగిలిన చోట కూడా జరిగితే బాగుంటుంది ఇవన్నీ ఎప్పుడు చేయగలరంటే సిన్సియర్గా చిత్తశుద్ధితో నిజాయితీతో పూర్తి ఇంప్లిమెంట్ చేయాలనుకునే వాళ్ళకే సాధ్యం కానీ ఇది కేవలం ప్రచారానికి మాత్రమే ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ సమస్యలు అక్కడే క్షేత్రస్థాయిలో ఉన్నాయని చెప్పి జనసేన ఆరోపిస్తుంది ఇష్యూ స్పెసిఫిక్ తీసుకొని రావాలా పర్టికులర్ ఇక్కడ ఎక్కడ ఉందని చేస్తే వాటిని రెఫర్ చేస్తారు వాళ్ళు ఎందుకు మీరే చేయొచ్చు మీడియా వాళ్ళే ఓ పవన్ కళ్యాణ్ అనడం ఎందుకు చంద్రబాబు నాయుడు అనడం ఎందుకు మీడియా వాళ్ళే మీరే పాయింట్అవుట్ చేయండి ఇది పలానా చోట రాలేదు కారణం ఏదో ఉంటుంది అది ఏదో ఉందో కనుక్కునే ప్రయత్నం చేయండి లేదు ఏ కారణం లేకుండానే ఆగింటే తీసుకొచ్చేస్తే ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది యాక్షన్ లేకపోతే దాన్ని పాయింట్అవుట్ చేయండి అప్పుడు పొరపాటు ఇవైపు ఉంటుంది సో దీన్ని ఈ స్ఫూర్తితోనే చూడాల్సిందే వాళ్ళకైతే అప్పీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఉన్న ఇది ఈ కార్యక్రమం మింగుడుపడదు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు కానీ ఇంకోరికి కానీ ఎవరన్నా ఉంటే ఇలాంటివి రాకూడదని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే రాజకీయం అనేది చాలా సులభంగా చేయాలని వాళ్ళు కోరుకుంటారు మీడియా వరకు అది లేదు కాబట్టి మా అప్పీల్ మీడియాకి ఏదంటే దీన్ని ఈ చైతన్యం వంతం చేసే కార్యక్రమంలో మీరు భాగస్వామి కాండి ఎక్కడైనా ఇవి సరిగా నిజంగా కావట్లేదంటే అవి తీసుకొని రండి ఎక్కడ దీంట్లో సవరణలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది యు కెన్ రీచ్ ఫర్దర్ అనుకుంటే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అనేది కోరుతున్నాను ఒత్తిడితో చేస్తున్నారు అని చెప్పారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఎంటైర్ పార్టీ కదింది ఇది ఎట్లుంటుందంటే ఫెయిల్ అయ్యే పరీక్షకు బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి విద్యార్థి లేదా మంచి ఇది స్కోర్ చేసే విద్యార్థి ఉత్సాహంగా ఎట్లా పోతారు ఏమి చేయలేరు ఎగ్జామ్ భయపడతారు టీడీపీ లాంటి వాళ్ళు ఇంకోరు అయితే భయపడాలి మా పార్టీలో ఉండేవాళ్ళు పోతుంటే ఆ రిసెప్షన్ చూస్తే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ఇన్నాళ్ళు ఈ నాలుగేళ్లలోనే దశాబ్దాల్లో జరగండి కళ్ళ ముందు కనపడుతుంది సహకారమైంది దీన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఎంతకంటే రాజకీయాల్లో ఉండేవాడికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్లకు వేరే ఆనందం కలిగించే విషయం ఉంటుందని నేను అనుకోను కాబట్టి కూడా పూర్తి పాల్గొంటారు ఇట్లా డైలాగులో చంద్రబాబు వాళ్ళు ఎవరు రాయించుంటారో అది పలుకుతుంటారు లేదా సినిమా స్టార్ కదా ఆ స్క్రిప్ట్లో ఏముంటే దాన్ని చెప్తారు తప్ప దాని గురించి ఆయన కోసి ఇది ఉంటుందని అయితే నేను అనుకోవట్లా ఆయన అనే రెండు ఈరోజు కాదు ముందే అన్నాడు చాలా సీరియస్లోగానే ఒకటి ఇచ్చారు ఏమని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేది నా పవిత్ర కర్తవ్యం అన్నాడు అక్కడే తన ఇంటెన్షన్ ఏది చంద్రబాబును తీసుకొని రావాలని నేను ముఖ్యమంత్రి కాదలుచుకోలేదన్నాడు అక్కడే ఆయన పెద్ద స్లోగను పెద్దది ఏదన్నట్టు అక్కడే ఇచ్చేశాడు స్టేట్మెంట్ నేను ముఖ్యమంత్రిని కానన్నాడు తను
లేదా అంది బీజేపీ తో సహా అందరూ సపోర్ట్ చేయాలన్నాడు దీనికి ఏది వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అన్నాడు ఇవన్నీ కలిసి ఎవరిని సీఎం అవుతారంటే ఆటోమేటిక్ చంద్రబాబు అవుతాడు అదే కదా అని ఉద్దేశం అంటే దాన్ని ఎక్కడ ఖండించను కూడా ఖండించట్లేదు అది పెద్దది పొలిటికల్ గా ఆయన తీసుకున్న ఇచ్చిన స్లోగన్ గాని ఇంకోటి గాని అక్కడే తన దివాలాకోతనము అసలు ఒక తన పొలిటీషియనే కాదు తన పెయిడ్ ఇది అనేది అక్కడే అర్థమవుతుంది ఎదటప్పుడు వీటికే ఉంది ఏదో స్క్రిప్ట్లో డైలాగ్ లాగా ఉంటే దానికి ఎవడో సోషల్ మీడియా మా వాళ్ళు ఎవరు పెట్టేస్తున్నారు హలో ఏపీ బై బై పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ అనేది పెట్టేస్తున్నారు అసలు ఈ మామూలుగా సోషల్ మీడియాలో నడవడానికి పనికొస్తాయి సీరియస్ పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ మాట్లాడాల్సిన మాటలు కాదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ముగ్గురు మాట్లాడుతుంది అంత లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది రాష్ట్రంలో అనే ఒక లైన్లోనే ప్రధాన మీరు ఆ స్కీమ్ గమనిస్తే వాళ్ళది ఈనాడు ఆంధ్రజ్యోతి టీడీపీ పవన్ కళ్యాణ్ ఎట్సెట్రా 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 కమ్యూనిస్టులో కొంతమంది లేదా కమ్యూనిస్టులో పూర్తి ఆగనకంగా ఉండేవాళ్ళం జడ శ్రవణ కుమార్ అని ఎవరో పార్టీ వీళ్ళు పెట్టించిన వ్యక్తితో సహా వీళ్ళందరికీ తయారయ్యే అజెండా అంతా కూడా ఈసారి గతంలో కంటే పూర్తిగా ఈ మీడియా సంస్థలోనే తయారవుతుంది అనే ఉద్దేశం ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా దాటి వెనకండి తోకలు వీళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో దీన్ని తీసుకుని మోయడమే వాళ్ళ పని అవుతుంది దానికి అవసరమైన థాట్ ప్రాసెస్ చంద్రబాబు దగ్గర నుంచి రావచ్చు తెలియదు ఇక్కడ తయారవుతుంది అక్కడ పోతుంది పోగానే మీరు గమనిస్తే ఎక్కడో పల్లెలో మారుమూలు ఏదన్నా జరిగినా అంతకుముందు ఎక్కడో సింగిల్ కాలం ఉండేది ఈరోజు అది పెద్దది వార్త అవుతుంది పెద్ద స్టోరీ వస్తుంది దాని మీద ఉద్యమాలు దాని మీద చంద్రబాబు నాయుడు ట్వీట్ వస్తుంది లోకేష్ ట్వీట్ వస్తుంది పవన్ కళ్యాణ్ ట్వీట్ వస్తుంది అలాంటివి ఐదు కాగానే గవర్నర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇస్తారు ఇంకా ప్రెసిడెంట్ దగ్గరికి పోతున్నారు లేదు పోతారేమో తెలియదు ఇది ఎంత జరగగానే ఇంకా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి ఎక్కడ పోయి ఇస్తారు ఇదంతా అయ్యేసరికి రాష్ట్ర మొత్తం శాంతి భద్రతలు మొత్తం లేవు ఆర్టికల్ పాలన పెట్టాలని చెప్పేసి చెప్తారు ఇది ఒక స్కీమ్ ప్రకారం నడుస్తుంది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఏ సొసైటీలో అయినా ఎంత గవర్నమెంట్ ఉన్నా కూడా అవాంఛనీయమైనవి ఇండివిజువల్గా ఎక్కడో జరిగేవి జరుగుతుంటాయి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఎక్కడో ఏదో జరిగితే ప్రతి వ్యక్తి దగ్గర నేను పోలీసుని పెట్టలేను కదా అని ఈయన అన్నాడు అలాగే పుష్కరంలో చనిపోతే కుంభమేళలో చనిపోలేదా అన్నాడు ఆయన పెద్ద మనిషి తన పవర్లో ఉన్నప్పుడు అదే అన్నాడు మేము అది కూడా అన్నట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు మహిళల మీద ఎలాంటి జరగకుండా దిశ యాక్ట్ తీసుకొచ్చారు దాని అది ఇంకా దీంట్లోకి రాకపోయినా దాని ఇంప్లిమెంటేషన్లో అయితే ఫాస్ట్గా ఉన్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పనిచేస్తున్నాయి అలాగే మహిళా పోలీసులను పూర్తిగా సచివాలయాలు కటాయి చేశారు అంటే వ్యవస్థను పటిష్టం చేయడము ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ రెండు చేయడం ద్వారా ఎంకరేజ్ చేయడం ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే ఇంతకుముందు బయటకు వచ్చేది కాదు కంప్లైంట్ బయటకు వస్తుంది దానికి సొల్యూషన్ కూడా ఇమీడియట్ చూడడం పోలీస్ స్టేషన్ నుంచి ఈ మొత్తం మెషినరీని ఇది చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు దాంతోపాటు గంజాయి ఇలాంటివో అసలు లేకుండా వాటిని ఎరాడికేట్ చేసి ఎప్పుడు పైన ఇంతకుముందు తూతుమంత్రంగా నడిచే వాటిని అసలు ఆ పంటనే లేకుండా ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ లైఫ్ కూడా మార్చడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి జీవనోపాధి ఇంకో రకం కల్పించడానికి ఆ ఏరియాలో ఎక్కడైతే పండిస్తున్నారో ఇది సిన్సియర్ అటెంప్ట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అటెంప్ట్ ఇక్కడ చేస్తున్నారు దాని ఫలితాలు మీకు రెండు మూడింటిలో కనిపిస్తాయి కంప్లైంట్లు పెరిగింటాయి ఎందుకంటే నిర్భయంగా పోయి కంప్లైంట్ చేయగలుగుతున్నారు ఫాస్ట్గా త్వరగా శిక్షలు పడుతున్నాయి ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి అవుతున్నాయి ఇక్కడ చూడాలి ఏదైనా పాజిటివ్ ఎఫెక్ట్ చూడాలంటే ఇంక మిగిలిన నంబర్లు అంటారా నంబర్ల రీత్యా చూసినా క్రైమ్ బ్యూరో అదేదో రికార్డు చూసినా కూడా అప్పుడు చూస్తే తక్కువే ఉంటాయి ఎందుకు కళ్ళు మూసుకొని ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి కాబట్టి దీంట్లో వీళ్ళు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఏదైతే చూపుతున్నారో నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారు ఒకటి వాళ్ళకి ఇష్యూస్ లేవు క్వశ్చన్ చేయడానికి వాళ్ళు చెప్పడుకోవడానికి వాళ్ళకు లేదు క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు అలాంటి ఇష్యూస్ లేవు ఇంకా మిగిలింది ఏదంటే లేనివి ఏదన్నా క్రియేట్ చేయాలి అది చేసింది ఈజీగా ఎవరికైనా ఎక్కుతుందంటే పేపర్లు టీవీలు చూసేయాలి వీళ్ళకి ఎక్కువ ఎక్కుతుంది అనేది ఇవి తీసుకొచ్చి పెడుతున్నారు అందులో నిజం లేదని అందరికీ తెలుసుకోదు అనేది రికార్డ్స్ చెప్తున్నాయి వాస్తవం వేరే రకం కాదు విశాఖపట్నం ఎంపీ ఏపీలో రాజకీయాలు వ్యాపారం చేయడం కష్టమైంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం చెబుతూ అన్నాడు ఎప్పుడు అన్నాడు మీడియాతోనే ఏ మీడియాతో అన్నాడు ఎందుకన్నాడు ఓపెన్ అన్నాడు అదే ఎందుకన్నాడు ఆయన చెప్పింది ఏంది మీరు రాసింది ఏంది ఆయన చెప్పింది ఏది అదే ఈనాడు పత్రికలో అంటే వాళ్ళ బుద్ధి దుర్బుద్ధి అక్కడే బయటపడుతుంది ఆయన క్లారిఫికేషన్ పేరు క్లారిఫికేషన్ అయితే క్లియర్గా చెప్పాడు నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నా నేను బిజినెస్లో ఉన్నా
నేను బిజినెస్ ఏది చేసినా వరద జల్లుతారు నా మీద అది బాగా కనపడుతుంది అందువల్ల రాజకీయాల్లో ఉంటున్నా కాబట్టి బిజినెస్ ఇంకో స్టేట్లో చేయాలనుకుంటున్నాను అన్న అది మీరే రాసినారు కింద ఇది మీరే రాస్తారు పైనేమో ఇంకా ఏపీ విశాఖలో ఉండరు ఏపీలో ఉండరు అంటారు మీకు విశాఖ మీద ఉండే కడుపుమంట మీకు ఆంధ్రప్రదేశ్ మీద ఉండే కడుపుమంట కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అదంతా తీసుకొచ్చి ఆయన ఎంపీకి సంబంధించి ఇంట్లో జరిగిన ఒక దురదృష్టకరమైనది ఎవరైనా షాక్ తినేది ఇది ఎక్కడైనా ఎవరు టీడీపీ నాయకుడు ఇంట్లో జరిగినా షాక్ తినాల్సిందే జరిగిన పద్ధతి కానీ జరిగింది కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో ఇట్లాంటి ఫ్రీక్ జరుగుతుంటాయి దాని మీద ఇమీడియట్ పోలీస్ రియాక్ట్ అయ్యారు వాళ్ళని పట్టుకున్నారు నడిచేది నడుస్తుంది కానీ ఎంపీ అన్నది ఏది ఏ సందర్భము దేని మీద అన్నాడు అనేది వదిలేసి ఆయనకి రాజకీయం తీసుకొని మీ ఎంపీని ఇక్కడ చేయలేకపోతున్నాడు అట్లుందో అన్యాయంగా ఉందని ఇచ్చే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేయడం అంటే ఇక దాని ఏమంటే దిగజారడు అది మీడియాది అనేది ఎప్పుడో వదిలేసినాను పొలిటికల్ అజెండాతో నడిచే మీడియాగా ఉండే అర్హత కూడా కోల్పోయినారు ఆయన రామోజీరావు ఈనాడు అనేది దాంట్లో అర్థమవుతుంది ఇంకా సరే ఇంకో పత్రిక ఉంది వాళ్ళు అదే రాశారు ఇప్పుడు కూడా మీరు అదే అడుగుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఆయన అన్న దాంట్లో ఆయన ఎందుకు బిజినెస్ చేసుకునే ఎవరైనా ఎందుకంటే ఇక్కడ ఉంటే ప్రతి ఎవరో తాటాకులు పెడతారు ఎందుకు వచ్చిన కూడా బయట చేసుకోవడం మేలు కదా అనుకుంటారు ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు ఇదే పని పెట్టుకున్నారు కాబట్టి మీరున్నప్పుడు అయితే తెలియకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు ఇక్కడ దేనికైనా దానికి చలామణి వస్తుంది వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే దాంట్లో కోడిగుడ్డుకి ఈకలు పిక్కినట్టు పిక్కుతారు కాబట్టి మీతో ఎందుకు తలనొప్పి ఆ వారిలో మేమైతే పోటీ పడలేము దుష్ప్రచారంలో కానీ ఇదనే ఉద్దేశంతో ఆయన ఇంకో పక్క స్టేట్లో పోయి చేసుకుంటారు అది అది కూడా మీరే రాసి ఇది కూడా మీరే అంటున్నారంటే ఇంకా అంటే మీ మీ విష ప్రచారం ఎంతవరకు పోతుంది అనేది దాంట్లోనే అర్థమవుతుంది సార్ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి అవ్వలేదు కానీ చంద్రబాబు ఇప్పుడేమో మహారాణులు ఇచ్చిన హామీలో ప్రజలకు తీసుకెళ్ళడం కోసం భవిష్యత్ గ్యారెంటీ పెట్టి అందుకే కదా ఎవరు ఉండట్లేదు వాళ్ళ లీడర్లు ఎవరు ఉండట్లేదు నేను చూసి ఎంతమంది వాళ్ళే ఎవరు రాలేదన్నారు వాళ్ళే అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం వాళ్ళే మాట్లాడుతున్నారు రెండవది ఈ మధ్య మా మేనిఫెస్టోలో మినీ ఇది అని చెప్పేది రిలీజ్ చేసినట్టున్నారు దాంతో ఎంత నవ్వులు పాలయ్యాడో అది ఎంత నాన్ సీరియస్గా చేశారో అందరూ చూశారు అసలు మేనిఫెస్టో అని ఆయన నోట్ నుంచి రావడం చూస్తేనే నవ్వు వస్తుంది నిజంగా అది ఏమనుకుంటే ఆయన వెళ్ళిపోతేనే కనీసం పొలిటికల్ లీడర్గా ఉంటాడేమో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మీరు 5-6 యాడ్స్టిక్స్ లాగా వచ్చాయి మేనిఫెస్టో అంటే ఎట్టుండాలి అంతకుముందు ఏదైనా చెల్లేదు మేనిఫెస్టో అంటే ఎట్టుండాలి అది ఎంత సీరియస్ సబ్జెక్టు పాలిటిక్స్ ఎంత సీరియస్ సబ్జెక్టు అలాగే సీరియస్నెస్తో పాలిటిక్స్ చేసే వాళ్ళకే ప్లేస్ ఉండాలి ఆషామాషిగా చూడకూడదు ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ లైన్ బయటలోకి వచ్చాక ఈ పవర్లోకి ఈ 4 ఏళ్ళు కానీ బాగా వచ్చిన తర్వాత ఆ బ్యాక్డ్రాప్లో చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు చూసి లేదు ఏదో బస్సు యాత్ర ఒక యాత్ర పెట్టుకున్నా ఇవన్నీ జోకర్లు కదా బస్సులోకి తిరుగుతున్నట్టు తప్ప అంతకు మించి దానికి ఏమని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మహారాజయాత్ర మొదలైన దగ్గర నుంచి కూడా ముద్రగడ లేక కానీ హరిజోగ లేక కానీ అంటే కాపులకి కాపుల మధ్య ఏమన్నా చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నాను కౌంటర్ చేయడం కులాన్ని వాడుకోవాలనే ప్రయత్నం ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో కులాల మధ్య చిచ్చు పెట్టడము లేదా కులాన్ని వాడుకోవడము అది అది ఎప్పుడూ భూమి రంగే వాళ్ళకే కుడుతుంది అనేది హిస్టరీ ప్రూవ్ చేస్తుంది ఎందుకంటే ఎక్కడైనా కులము ఒకటి ఎవరినో గట్టెక్కిస్తుంది అనుకుంటే ఎవరిదైనా చెడగొట్టే ప్రయత్నానికి అదేమన్నా దోహదం చేస్తుందని ఆశ ఉంటే వాళ్ళకు ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం దానికి అబోవుగానే ఆలోచిస్తారు ఎప్పుడు ప్రభుత్వాలు తెచ్చుకుంది అనేది హిస్టరీ ఆల్వేస్ ప్రూవ్ చేస్తూనే ఉంది ఈ పర్టికులర్ దీనికి సంబంధించి చూస్తే ఈయన నేను మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పోయి బస్సు యాత్ర పెట్టినా ఇంకోటి చేసినా ఈరోజు ఆ జిల్లాలో చేస్తున్నాను ఆయన అక్కడ చూపాలనుకున్న ప్రయత్నం ఏదైనా చేయాలనుకున్నా అది కులం బేసిస్ మీద పోతున్నాడని అయితే అందరికీ తెలిసింది ఆ ప్రయత్నంలో ఆ దీంట్లో ముద్రగడ పద్మనాభం గారి పేరు తీసుకొచ్చి ఆయన మీద వాళ్ళు చేయడం ద్వారా మామూలు అవుట్ సైడ్ చూస్తే నిజంగానే వాళ్ళకు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇది కూడా ఉండట్లేదు కానీ అంతా చేస్తే ముద్రగడ పద్మనాభం గారికి అయితే ఒక నిజాయితీపరుడైన వ్యక్తి అనుభవజ్ఞుడు ఆ క్యాస్ట్ కోసం గట్టిగా నిలబడి పోరాటం చేసేవాడని అందరికి తెలుసు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయగలిగింది మాత్రమే చెప్తారు చేయలేని భ్రమలో పెట్టారనేది కూడా అందరికీ తెలుసు ఆయన తాను నమ్మిన దానికి తన కులం కోసం నిలబడడంలో ఎవరన్నా ఒకరిని నిలపాలని చూస్తే ముద్రగడ పద్మనాభం గారి పేరు చెప్పాల్సి ఉంది ఆయన అంతకుమించి అది వాడుకోవడం కూడా లేదు దాన్ని తీసుకుని రాజకీయాల్లో వాడుకొని తద్వారా
ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు ఎక్కడో తాకట్టు పెట్టో ఇంకోటి చేసే ప్రయత్నం చేయట్లా. ఆయన కులానికి ఏమైనా చేతులు అయితే చేయాలనుకుంటున్నాడు. అలాంటి వాడి మీద రాయి వేసే ప్రయత్నం చేయడం ద్వారా మరి వాళ్ళ అంటే వాళ్ళకు అందులో ఏం స్ట్రాటజీ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దానివల్ల ముద్రగడ దీన్ని ఆయన ఎలివేట్ అయింది అని నాకు అనిపిస్తుంది. అది ఎవరు నమ్ముతారా? ముద్రగడ పద్మనాభం గారి ఒక పార్టీ కంట్రోల్ చేయగలదో అది అనేది ఎవరు నమ్ముతారంటే నేను జర్నలిస్ట్ కాదు నాయకుడు కాదు. ఆయన ఎప్పుడు ఆయన దాంట్లో కన్సిస్టెన్సీ ఒక్కటే కనిపిస్తుంది. తన క్యాస్ట్ కోసం నిలబడంలో కన్సిస్టెన్సీ కనపడుతుంది. కాపు పురం కోసం దాని మీద గట్టిగా నిలబడి పొలిటికల్ దానికోసం దాన్ని తాకట్టు పెట్టింది లేదు. పైగా పొలిటికల్ త్యాగాలే చేసినాడు ఆయన చేస్తే గతంలో చేస్తే. ఆయన ఒక ఇండివిజువల్ మంచి వ్యక్తి, నీతి అవినీతికి అతీతంగా ఉండేవాడు, నీతిమంతుడు. తను నమ్మిన దానికి నిలబడతాడు. నమ్మింది కరెక్టా కాదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ క్యాస్ట్ను వాడుకోలే, అదే ఆయన గొప్పతనం. కాబట్టి ఆయన ఎవరో వాడుకొని ఏదో చేస్తారని అయితే పవన్ కళ్యాణ్ అయితే అది ప్రూవ్ అయింది బియాండ్ డౌట్. ఈయన ఎవరో వాడుకుంటారు, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారనేది వేరే. అది ఈయన మాత్రం ఈయన ఎవరు ఆడించగలిగిన శక్తి ఎవరి వల్ల ఉంది అని నేను అనుకున్న ముద్ర వల్ల అందులో లీస్ట్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెరవెరకు నుంచి ఆడించడము లేదా ఎత్తులు వేయడము ఇంకో రకంగా చేయడం అనేది ఆ విద్యలు రావు, ఇంతవరకు రావు, ఇక ముందు కూడా ఉండవు. అలాంటి ఇవేం లేవమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓపెన్గానే ఏదైనా ఉంటుంది. ఎవరైనా అభిమానంతో వచ్చో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్నెస్తో అయితే పాలిటిక్స్ చేస్తారో, క్యాస్ట్లకు అతీతంగా, మిగిలిన వీటన్నిటికీ మతాలకు కులాలకు అతీతంగా లేదా పేదల పక్షాన్ని నిలబడారు, లక్ష్యాలు నచ్చి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది, కలిసి పనిచేస్తారంటే ఓకేనే ఉంటుంది దాంట్లో. కానీ నేను మళ్ళీ ఇంతకుముందు చెప్తుందే చెప్తున్నాను, ఒక వ్యక్తినో ఒక నాయకుడినో ఆయన్ని తీసుకొచ్చి తద్వారా వాపు పెంచుకోవాలనో తద్వారా ఇంకోటి చేసుకోవాలనే ప్రయత్నం అయితే పార్టీ వైపు నుంచి ఎప్పుడు ఉండదు. మాట చంద్రబాబే చెప్పారని కూడా కోట్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి లేదా మొదలు పెట్టేస్తున్నారు. కానీ అందులో ఒకటైతే పవర్ ఏదన్నా ఉంటే అక్కడ పోయి చూస్తే తెలంగాణ పల్లెల్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా గతంతో పోలిస్తే నేను మననే చూశాను కన్జంప్షన్ ఆల్మోస్ట్ 28% పెరిగిందని. మామూలు 200 మిలియన్ యూనిట్ల ఇదైతే ఉండేది లాస్ట్ ఇయర్ పనిచేసి ఈసారి ఈ సీజన్లో 2280 మిలియన్ యూనిట్లు ఎంతో కన్జంప్షన్ అయింది. సో ఇది పీక్ అన్నిటికంటే దీన్ని ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా ఎక్సెప్ట్ టెక్నికల్గా వచ్చిన ట్రిప్ కావడం తప్ప లోడ్ షెడ్డింగ్లో పవర్ కట్స్ అయితే లేవు. వేరే తెలంగాణలో ఖచ్చితంగా ఉన్నాయి. అది దాన్ని వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు మనం మాట్లాడట్లే. కానీ ఎందుకంటే వాళ్ళకు ఈ మధ్య అక్కడ ముఖ్యమంత్రి గారు అన్నట్టుంది 25 కిలోమీటర్లు పోతే ఆంధ్ర ఉందని, ఇక్కడ నుంచి పోతే అక్కడ ఉంది తీయచ్చు రికార్డులు కావాలంటే. ఎందుకు మనకెందుకు మన ఇల్లు మనం చూసుకుందాం ఇంకొకసారి మనం మాట్లాడట్లే. కానీ వాస్తవానికి అయితే పవర్ కట్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. పవర్ కట్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఎకరం అమ్మితే అంటే హైదరాబాద్లో అమ్మితే వస్తుంది, బాంబేలో అమ్మితే ఇంకా 1000 ఎకరాలు కూడా వస్తుంది. బాంబేలో అమ్మితే న్యూయార్క్లో అమ్మితే బహుశా 10000 ఎకరాలు రావచ్చు. దాన్ని దాంట్లో ఏం గర్వంగా చెప్పుకుందో నాకు అర్థం కావట్లేదు. సరే, రాజకీయము, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అట్లా మాట్లాడండి. అంత డర్టీ పొలిటీషియన్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పిండొచ్చు. అంత డర్టీ పొలిటీషియన్ నాకు సర్టిఫికేట్ ఇచ్చాయని నేను గర్వంగా చెప్తున్నాడు తెలియదు.